Namaste, welcome to Prime Properties. Telangana Vyaptanga, real estate rangamlo, Ati Takua Kalamlo, Sanchalna Vijayalu Namodu Chesana Samstha, Swargaseema Sandalwood Farms Private Limited. ఈ రంగంలో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఎండి చంద్ర చంద్రశేఖర్ గారు తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. సో గత వారం మీరు శాండల్వుడ్ కి సంబంధించి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారని తెలిసింది. ఆ విశేషాలు మీ మాటల్లో. ఇది యాక్చువల్గా ట్రైనింగ్ అండి. శ్రీగంధం చెట్ల పెంపకం గురించి, అలాగే దాని మార్కెటింగ్, దానిలో ఉన్న డెవలప్మెంట్స్, రాబోయేవి ఏమి అప్ టు డేట్ కోసం అని చెప్పి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ IWST అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది బెంగళూరులో ఉంది. ఈ శ్రీగంధానికి సంబంధించిన ఎలాంటి పరిశోధన అయినా, ఎలాంటి అంటే ఏదైనా అథారైజ్డ్గా చెప్పాలంటే IWST వాళ్ళు చెప్పగలుగుతారు. యాక్చువల్గా ఈ శ్రీగంధం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ శ్రీగంధం చెట్ల గురించిన ఈ పరిజ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసే పద్ధతి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పట్లో ఇక్కడ శ్రీగంధం పరిశోధన కోసం అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ని ఫ్రీగా ఇచ్చారనమాట, ఈ పరిశోధన కోసం అని. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దానిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, అంటే వృక్ష శాస్త్రానికి సంబంధించిన టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం దానిలో అక్కడ పెట్టారు. దానిలో భాగంగానే శ్రీగంధం డెవలప్మెంట్ కూడా, అంటే శ్రీగంధం గురించి పరిశోధన కానివ్వండి, దాని గురించిన ప్రాపగాండ అన్నీ కూడా అక్కడ చేస్తారనమాట. ఇది భారతదేశం మొత్తం మీద చాలా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో శ్రీగంధం గురించిన ట్రైనింగ్ కోసం అని చెప్పి, అది 5 డేస్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ కోసం నేను మా స్టాఫ్ ఒక 6 మెంబర్స్ కలిసి వెళ్ళాము. గతంలో కూడా నేను ఇలాంటి ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యాను. IWST వాళ్ళ ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాను. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటని తెలుసుకునే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్కి అటెండ్ అవటం అయింది. ఒకవేళ ఔత్సాహికులు ఎవరైనా కనుక అయ్యో ఈ ట్రైనింగ్ మిస్ అయ్యాం అనుకునే వాళ్ళకి, నెక్స్ట్ మంత్లో బెంగళూరులోనే ఇండియన్ శాండల్వుడ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. యాక్చువల్గా అందులో నేను కూడా భాగం. వాళ్ళు ఒక 2 డేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నేను రిఫర్ చేస్తాను. అక్కడికి వెళ్ళి 2 రోజులు ట్రైనింగ్ అని వెళ్ళొచ్చు. ఈ ట్రైనింగ్ ఇలాంటివి ఎందుకు అవసరం అవుతాయంటే, శ్రీగంధం అనేది సంప్రదాయ పంట కాదు. మన రీజియన్లో మనకి దాన్ని పండించిన అనుభవం లేదు కాబట్టి ఇలాంటి శాస్త్రవేత్తల సలహాలతోటి, అలాగే మిగతా రైతు సోదరులు అక్కడ అటెండ్ అవుతారు, ప్రమోటర్లు కూడా వస్తారు, వీటన్నిటితోటి ఇందులో మార్కెటింగ్ అంటే ఎవరు కొంటారు శ్రీగంధం అంటే, దాని KSDL వాళ్ళ తరఫు రిప్రజెంటేటివ్ కూడా వచ్చారు అక్కడికి. ఈ మార్కెటింగ్ ఏంటి, అలాగే రక్షణకు సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే పెంపకమే కాదు స్మగ్లర్స్ బారి నుంచి దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే సబ్జెక్ట్ మీద అవగాహన కోసం అని చెప్పి ఇలాంటి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగించింది. దానికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ గంధం చెట్ల గురించిన విశేషాలకు సంబంధించి కానీ, దీని గురించి నాలెడ్జ్ గురించి కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే మీరు ఖచ్చితంగా మా ఆఫీసుకు ఫోన్ చేసి ఇలా గంధం చెట్ల గురించిన పరిజ్ఞానం గురించి మేము కాల్ చేసామంటే, మేము దానికి మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, అవకాశం ఉంటే నేనే కాల్ చేసి మాట్లాడతాను, లేదు బెంగళూరులో దానికి సంబంధించిన సైంటిస్టుల వివరాలు కానీ ఏమైనా ఇవ్వమన్నా కానీ మేము ఇస్తాం అన్నమాట. ఎందుకంటే అది నాలెడ్జ్ షేర్ అయితే మీరు కూడా దాన్ని పెంచుకోవచ్చు, పెంచుకునే ఆసక్తి గలవాళ్ళు, దానిలో సాధక బాధకాలు అనేవి తెలుస్తాయి. మేము నేర్చుకుంది ఏంటంటే, ప్రూనింగ్ చేయకూడదు శ్రీగంధం చెట్లని అనేది ఇప్పుడు లేటెస్ట్గా మేము అక్కడ నేర్చుకున్న విషయం. ప్రూనింగ్ అంటే చెట్టు బాగా ఎదగడం కోసం కటింగ్ చేస్తారు. అలాంటి కటింగ్ చేసినందువల్ల గంధం చెట్లలో హార్డ్వుడ్ ఫార్మేషన్ తగ్గిపోతుందని, లేదా ఫామ్ అయిన తర్వాత కూడా చీడపేడల బారిన పడి హార్డ్వుడ్ రాదని ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. మార్కెటింగ్ సంబంధించి అనేక విశేషాలు అక్కడ ఈ 5 రోజుల ట్రైనింగ్లో మేము నేర్చుకున్నాం. దానికి సంబంధించిన ఏమన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని కాల్ చేస్తే మేము చెప్తాం. అయితే బేసిక్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మేము రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేము. మేము మా వ్యాపారంలో భాగంగా మేము ప్లాట్లు అమ్ముతాం. ఈ ప్లాట్లు అమ్మిన వాళ్ళకి, కొనుక్కున్న వాళ్ళకి భవిష్యత్తులో అధిక లాభాలు రావడం కోసం ఏదైనా అడిషనల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీగంధం చెట్లను పెంచడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మా వెంచర్లో గడపడం కోసం రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు శ్రీగంధం చెట్ల మీద కోట్ల రూపాయల లాభం వస్తుంది చిన్న చిన్న ప్లాట్లలో అని చెబితే నమ్మక్కర్లేదు, నమ్మకండి. శ్రీగంధం కానివ్వండి, ఎర్రచందనం కానీ, ఎవరైనా కానీ ఒక కొంట భూమిలో 2 కుంటలు అమ్ముతాము, దాని మీద మీకు 50 లక్షలు వస్తుంది, 40 లక్షలు వస్తుంది అంటే అది శుద్ధ అబద్ధం. ఎకరా భూమిలో 40 కుంటలు ఉంటుంది.
ఎకరా భూమి వాళ్ళకి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీకు కుంటకే 50 లక్షలు రాటాలు, 1 కుంటాకి 2 కుంటాస్కి అనేది అది జరగదన్నమాట. ఇది గమనించండి. మేము శ్రీగంధం చెట్లు పెంచడంలో ఉద్దేశం వెంచర్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫ్యామిలీతో గడపడానికి రిసార్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ ప్రకృతి మధ్యలో ఉండటం అనేది మనుషులకి చాలా ఆహ్లాదకరంగాను, ఆ చెట్ల మీద వచ్చిన ఫలసాయం తన ఫ్యామిలీకి ఎంజాయ్ చేయటం కోసం అనేది ప్రథమమైన మోటివ్. గంధం చెట్ల మీద ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. 1/2 ఎకరు అంతకన్నా పెద్ద మొత్తంలో కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా భారీ ఆదాయం వస్తుంది. చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి తక్కువగానే ఉంటుంది, అది లక్షల్లోనే ఉంచుతుంది, కోట్లలో రాదు. ఈ విషయాన్ని గమనించండి. కస్టమర్స్కి నా మరో విజ్ఞప్తి ఏంటంటే, మా దగ్గర ఇప్పుడు డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా ఈ వారం నెక్స్ట్ వీక్ వరకే మేము అమ్మగలిగేంత ఉన్నాయన్నమాట. గతంలో ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఆ ప్లాట్ల కోసం త్వరగా మీరు నిర్ణయం తీసుకొని క్లోజ్ చేసుకోవడం మంచిది. అలాగే 1/2 ఎకర్స్ కూడా ఎక్కువ మా దగ్గర ప్రోడక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మేము కొని ప్రాపర్టీ అమ్మడం మొదలు పెడితే కాంపిటేటివ్ ప్రైస్లో రేటు ఇప్పుడున్న ధరలు పెట్టాల్సి వస్తుంది. ప్రజెంట్గా అయితే మేము పాత రేట్లకే అమ్ముతున్నాం కాబట్టి కొంచెం చవక ధరలు ఇవ్వగలుగుతున్నాం. అయితే నేను ప్రేక్షకులకి ఒక వాగ్దానం ఏం చెప్తున్నానంటే, మేము నెక్స్ట్ వెంచరేసి డిటిసి ప్లాట్స్ పెట్టినా చాలా రీజనబుల్ ప్రైస్కి మేము అమ్మడానికి, క్వాలిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్ తక్కువ బడ్జెట్లో 10 లక్షల రూపాయల బడ్జెట్లో ప్లాట్లు లేవు మా దగ్గర. మినిమం 13 లక్షల బడ్జెట్. అలాగే తిరుమలాపూర్లో అయితే సెకండ్ వెంచర్లో అయితే 30 లాక్స్ అబోవ్ బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. దీన్ని గమనించగలరు. ఎవరైనా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఉంటే త్వరగా నిర్ణయం తీసుకోమని. అలాగే మా వెంచర్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి మీరు ఫైనల్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. చాలా కంఫర్టబుల్గా మంచి రీజనబుల్ రేట్లో ఇస్తున్నాము, మంచి క్వాలిటీతో డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని నేను అందరినీ కోరుకుంటున్నాను. సార్, దినదిన అభివృద్ధి చెందుతున్నారు. సో రెండో వెంచర్ కూడా మొదలు పెట్టారు. మొదటి వెంచర్తో పోలిస్తే రెండో వెంచర్లో సేల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎక్కడ ఉంది రెండో వెంచర్? మొదటి వెంచర్ వచ్చేటప్పటికి షాద్ నగర్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే టోల్ గేట్ ఒకటి వస్తుంది 7 కిలోమీటర్స్లో. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి 3.5 కిలోమీటర్స్. అది బూర్గుల్ అనే విలేజ్లో ఉంటుంది. ఆ వెంచర్ వచ్చేటప్పటికి 43 ఏకర్స్, అది డెవలప్ చేసాము. వెంచర్ కంప్లీట్ అయింది, సేల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఫ్యూ ప్లాట్స్ అనమాట, లెస్ దెన్ 10 ప్లాట్స్ ఉన్నట్టున్నాయి. ఆ ప్లాట్స్ నాకు తెలిసి 1 ఆర్ 2 వీక్స్లో అయిపోతాయి. అక్కడ చిన్న ప్లాట్లు ఉన్నాయి, అవి కూడా ఏంటంటే మార్టిగేజ్ రిలీజ్ అవ్వటం వల్ల చిన్న ప్లాట్లు వచ్చాయి. తిరుమలాపూర్ వెంచర్లో చిన్న ప్లాట్లు అన్నీ అయిపోయాయి, పెద్ద ప్లాట్లు ఉన్నాయి. తిరుమలాపూర్ వెంచర్ అంటే మనకి షాద్ నగర్ నుంచి జడ్చర్ల వెళ్తుంటే బాలనగర్ అని ఒక టౌన్ వస్తుంది. ఈ బాలనగర్ టౌన్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ 8 కిలోమీటర్స్ వెళ్తే తిరుమలాపూర్ వెంచర్ వస్తుంది. దాన్ని సిరిలసీమ 2 అంటాము. ఇక్కడ ఏంటంటే మేము చాలా పెద్ద ల్యాండ్ 200 ఏకర్స్ దాకా ఉంది. అందులో ప్రస్తుతానికి మేము 75 ఏకర్స్లో 35 ఏకర్స్లోనేమన్నా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకున్నాము. ఆ ప్లాట్లు చిన్నవన్నీ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ 30 లాక్స్ ప్లస్ అయితేనే అక్కడ బడ్జెట్ ఉంది, ప్లాట్లు ఉన్నాయి. అలాగే 1/2 ఎకర్లు అమ్ముతున్నాము. 1/2 ఎకర్ 65 లాక్స్ ఉందన్నమాట. అది వీస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మేము ధర తక్కువగా అమ్మడం వల్ల మాకు సేల్స్ కూడా ఫాస్ట్గా ఉంది. మేము క్వాలిటీ బాగా ఇస్తున్నాము, ధర తక్కువగా అమ్ముతున్నాము. డెవలప్మెంట్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ లేఅవుట్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. ఈ తిరుమలాపూర్ వెంచర్లో డెవలప్మెంట్స్ ఇప్పుడు చేస్తున్నాము. ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ కావడానికి 6 మంత్స్ పడుతుంది. 6 మంత్స్లో పూర్తిగా అంటే ఇప్పుడు మా పొజిషన్ ఏంటంటే రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాము, కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేసాము. అలాగే మొక్కలు కూడా పెడుతున్నాము. ఈ సీజన్ పోతే మొక్కలు పెట్టడం కష్టం కాబట్టి ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంది. వచ్చి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత భారీ స్థాయిలో ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నాం అనేది. మా సేల్స్ విషయం వచ్చేటప్పటికి చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. బయట మార్కెట్తో సంబంధం లేకుండా మాకు కస్టమర్స్ అందరూ అభినందించి సేల్స్ విషయంలో చాలా కంఫర్ట్గా ఉన్నాం. నేను అదే చెప్తున్నాను, ప్లాట్లు అయిపోతున్నాయి, కొనుక్కునే వాళ్ళు ఉంటే త్వరపడండి. అలాగే 1/2 ఎకర్స్ కూడా త్వరగానే అయిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నల్గొండ నుంచి తిరుమల రావు గారు లైన్ లో ఉన్నారు. హలో తిరుమల రావు గారు. నమస్కారం అండి తిరుమల రావు గారు. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి సార్. లేవండి, అక్కడ 1/2 ఎకర్ 1 ఎకర్ లేదండి, అక్కడ చిన్న ప్లాట్లు ఉన్నాయి, లిమిటెడ్ గా ఉన్నాయండి. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే అక్కడ స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి చేసి డీటెయిల్స్ తీసుకోండి. అదేనండి, అక్కడ లేవండి, ఇది సౌండ్ క్రాస్ టాక్ వస్తుందండి.
టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి దయచేసి. రైట్, ప్రైమ్ ప్రాపర్టీస్. సో మీకు రెండు వెంచర్స్ ఉన్నాయి, రెండు వెంచర్స్కి సంబంధించి కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి కస్టమర్స్ రెస్పాన్స్. నేను యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి అందరికీ, ఎందుకంటే అవకాశం ఉన్నవాళ్ళు చాలామంది పర్చేజ్ చేశారు, అలాగే వెంచర్ చూసి చాలా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దీంతో ఏంటంటే బాధ్యత పెరిగిందని, నెక్స్ట్ మళ్ళీ వెంచర్ వేస్తే కూడా కొంచెం ధర తక్కువలో మంచి క్వాలిటీగా డెవలప్మెంట్స్తో ఇవ్వాలని గట్టిగా అనుకుంటున్నాం. మేము యాక్చువల్గా ల్యాండ్ సెర్చింగ్లో ఉన్నామన్నమాట. ఇంకో కొంచెం రీజనబుల్ ప్రైస్లో కస్టమర్స్కి భవిష్యత్తులో బాగా ధర పెరిగే విధంగా ఎలా ఉంటుందనేది షాద్నగర్ చుట్టుపక్కలే మళ్ళీ వెంచర్ పెట్టనుకున్నాం. మాకు కూడా ఇంకా మా ఎగ్జిస్టింగ్ వెంచర్లో కూడా ఇంకొంచెం ల్యాండ్ మళ్ళీ అంటే మా అక్కడ ఏమైందంటే ముందు డిటీసీపీ అప్రూవ్డ్ ఉండేది, ఇప్పుడు ముడాకి వెళ్ళిపోయింది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి. ఆ ముడా ఏరియా కింద కూడా మళ్ళీ అప్రూవ్డ్ ప్లాట్స్ చేయడం కోసం ఉన్నాము. నేను టీవీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ప్రజెంట్గా మా దగ్గర ఉన్న దాన్ని వినియోగించుకునే అవకాశం చాలా తక్కువ ధరలు దొరుకుతున్నాయి, అలాగే భవిష్యత్తులో కూడా మేము తక్కువ ధరల్లో మంచి ప్రాపర్టీస్ డెవలప్ చేసిస్తామని నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు హాఫ్ ఏకరు అలా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళకు కూడా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత తక్కువ ధరలో నేను ఎంక్వైరీ చేసి చూసిన చోట ఎవరూ కూడా ఇంత అద్భుతంగా డెవలప్ చేసి ఇస్తున్న వాళ్ళు లేరు. మా వెంచర్లో చాలా చాలా తక్కువ ధర ఉంది, పైగా మేము ఇస్తున్న అన్ని సౌకర్యాలు ఎవరు ఇవ్వడం లేదు. ఎలాగంటే మేము కాంపౌండ్ వాల్ కట్టి అందులో ఇలాంటి మొక్కలన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టి శ్రీగంధం చెట్లు, దానికి మళ్ళీ భవిష్యత్తులో ఆదాయం వచ్చే విధమైన ఏర్పాటు, మరి ముఖ్యంగా కస్టమర్ ఒకసారి పర్చేజ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకుండా ఈ చెట్లను పెంచడం, ఆ గంధం చెట్ల మీద వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్తులో మేము సగం తీసుకొని కస్టమర్తో సగం పంచుకునే పద్ధతి. కాబట్టి కస్టమర్ వన్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమి అక్కడ కట్టక్కర్లేదు. ఇది చాలా సౌకర్యం అన్నమాట. ఎక్కడైనా కానీ ఏదైనా ఒకటి మెయింటైన్ అవుతుంటే దానికి కస్టమర్లు కట్టాల్సి వస్తుంది. మా దగ్గర ఈ డెవలప్ చేసిన దానికి ఏం కట్టక్కర్లేదు. రెసిడెంట్ అక్కడికి వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నదానికి మాత్రం ఆ మెయింటెనెన్స్ ఫీజు కట్టాల్సి ఉండొచ్చు, మిగతా ఖర్చులు ఏమి రావు. అలాగే మీరు అక్కడి నుంచి తాజాగా కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానీ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. మీ పిల్లలతో అక్కడికి వచ్చి ఉన్నప్పుడు చాలా రిజనరేట్ అవుతారు. నేను రెగ్యులర్గా వెళ్ళినా కానీ సిటీ నుంచి వెంచర్కి వెళ్తే కొద్ది సమయం అక్కడ గడిపితే అక్కడ మంచి వాతావరణం, చెట్లు, గాలి ఇవన్నీ కూడా మనం ఎంతో అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన దగ్గర ఎంత మనీ ఉన్నా, ఎలాంటి లగ్జరీస్ హౌస్లో ఉన్నా కానీ మీకు చెట్లు ఇచ్చినంత ఆ గాలి కానీ ఉండే ప్రశాంతత కానీ దొరకదు. ఒకసారి మా వెంచర్ని విజిట్ చేయండి. ముఖ్యంగా కొనుక్కున్న వాళ్ళకైతే ఎటుకుడి అక్కడ ఇప్పుడు కాటేజెస్ నిర్మాణం జరుగుతుంది, దానిలో వచ్చి ఉండొచ్చు. మొదటి బూర్గుల వెంచర్లో అయితే గెస్ట్ హౌస్ కూడా ఉంది. చాలామంది కస్టమర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు, వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో బ్లెస్ చేస్తున్నారు, చాలా గొప్పగా చేశారని పొగుడుతున్నారు. అయితే మేము ఎంచుకున్న పద్ధతి ఏంటంటే కస్టమరు బాగా కంఫర్ట్గా ఉండి వాళ్ళకి ఎక్కువ ధర పెరిగితే భవిష్యత్తులో మేము ఎక్కడ వెంచరేసినా కానీ వాళ్ళు మాతో పాటు ఫాలో అవుతారనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో మేము ఈ కంపెనీని ఇంతవరకు ఇలా చేయగలుగుతున్నాం. నాకు కూడా కస్టమర్లు ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు బూర్గుల వెంచర్లో అక్కడ ఏం లేదు, అక్కడ ఓన్లీ పెద్ద మట్టి దిబ్బలాగా ఉండేది. అలాంటప్పుడు మమ్మల్ని నమ్మి మేము డెవలప్ చేస్తామని చెప్పి పెట్టుబడి పెట్టారు. అలాగే వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అప్పట్లో మేము 1500 2000 రూపాయలు గజం అమ్మాం, అది ఈరోజు 8000 రూపాయలకు మేము అమ్ముతున్నాం. బయట అయితే 8000 రూపాయలు 9000 రూపాయలకు అమ్ముతున్నాం మేము. బయట అయితే అదే రేటు కనీసం 10000 పైన ఉంది. అంత అప్రిషియేషన్ దొరికింది కస్టమర్స్కి. భవిష్యత్తులో కూడా ఈ కస్టమర్ మాకు రిలేషన్ ఇలాగే కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మీ ప్రస్తుత వెంచర్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయా ప్రీవియస్ వెంచర్ లాగానే, అండ్ అప్రూవ్డ్ ప్లాట్స్ లాగా ఉన్నాయా? మేము మొదట వేసిన వెంచర్లో ఓన్లీ అప్రూవ్డ్ ప్లాట్సే ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్ చేయలేదు. యాక్చువల్గా మాది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుంటే చాలామంది ఏమనుకునేవాళ్ళు అంటే మేము ఫార్మ్ ల్యాండ్స్ అమ్ముతాం అనుకునేవాళ్ళు. మేము యాక్చువల్గా ఫామ్ ల్యాండ్స్ అమ్మటం అనేది మా ఎజెండాలో లేదు. మేము చిన్న ప్లాట్లు అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్లే అమ్ముతున్నాం, అమ్మేవాళ్ళం. దానిలో శ్రీగంధం చెట్లు పెట్టాం. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్లు అమ్ముతూ ఈ అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్లని మళ్ళీ దానిలో ఫార్మింగ్లో ఉన్న బెనిఫిట్స్ కూడా కస్టమర్కి పొందాలని, కస్టమర్కి దక్కాలనే ఉద్దేశంతో అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ చేసి దానిలో డెవలప్మెంట్స్ అన్నీ చేస్తూనే
అక్కడ శ్రీగంధం చెట్లు పెట్టడం, ఆ చెట్లు దగ్గర చూసుకోవడానికి వస్తారు కాబట్టి కస్టమర్స్కి గెస్ట్ హౌస్ రిసార్ట్ అనేది మా బేసిక్ ప్లాను. అయితే మొదటి వెంచర్ వేసి రెండో వెంచర్ వేసిన తర్వాత చాలామంది మిత్రులు ఏమడిగారంటే, అంటే మీరు ఎలాగూ డెవలప్ చేసిన తర్వాత కూడా చెట్లు పెడుతున్నారు కాబట్టి హాఫ్ ఏకరో వన్ ఏకరో ఇస్తే ఆ చెట్లు మాదాలను కూడా పెట్టిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది కదంటే, మేము అప్రూవ్డ్ డెవలప్ చేసే ల్యాండ్లోనే కొంత భాగాన్ని హాఫ్ ఏకర్ వన్ ఏకర్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలా అమ్ముతూ మొదలుపెట్టామన్నమాట. బేసిక్గా అయితే మేము అప్రూవ్డ్ ప్లాట్స్లోనే అప్రూవ్డ్ ప్లాట్స్ డెవలప్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ 2-3 మంత్స్ క్రితం ఈ హాఫ్ ఏకర్ వన్ ఏకర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, దీనికి కూడా చాలా గొప్ప ఆదరణ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే అప్రూవ్డ్ ప్లాట్లో కొనుక్కునే వాళ్ళకి చిన్న కమ్మతం కొనుక్కునే వాళ్ళు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఈ శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఇన్కమ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. అది ప్రమాదకరం. అంటే 147 గజాలు ప్లాట్ కొన్న వాళ్ళు కూడా 50 లక్షలు వస్తాయి, 1 లక్ష రూపాయలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయి అన్న ధోరణిలో ఉన్నారు. ఒక 147 గజాలు ప్లాట్ అంటే ఒక అరెకరంలో 16 ప్లాట్లు ఫిట్ అవుతాయి. మరి అరెకరం వచ్చే వాళ్ళకి ఎంత రావాలి? ఆ లెక్కన 50 లక్షలు 147 గజాలు ప్లాట్ అంటే అరెకరం అంటే 8 కోట్లు రావాలి, అలా రావు అన్నమాట. చిన్న ప్లాట్ వాళ్ళకి ఒక 5-6 లక్షల రూపాయలు రావచ్చు. అదే మీరు హాఫ్ ఏకర్ కొనుక్కున్న వాళ్ళకి 1 కోటి రూపాయల దాకా రావడానికి ఆస్కారం ఉంది. ఇది గమనించుకోవాలి. అంటే మా దగ్గరనే కాదు, ఎక్కడైనా కానీ ప్లాట్లు చెట్లు పెట్టి ప్లాట్లు అమ్ముతారంటే వాళ్ళు చివరిదాకా తీసుకెళ్తారా లేదని గమనించండి. అట్లాగే చిన్న ప్లాట్లు కొనుక్కుని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. హాఫ్ ఏకర్ వన్ ఏకర్ కొనుక్కున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. మేము కూడా ఇది గమనించి కస్టమర్స్కి పెద్ద మొత్తంలో కూడా అమ్మడానికి ఉన్నాం అన్నమాట. హాఫ్ ఏకర్లు పెద్ద బిగ్ చంక్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి కూడా స్తోమత ఉన్నవాళ్ళు పెద్ద వాటిని ట్రై చేయొచ్చు. సో కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఓపెన్ ప్లాట్ లేదా ఓపెన్ ప్లాట్లోనే శ్రీగంధం చెట్లు వచ్చి ఒక 10 సంవత్సరాల తర్వాత ఆదాయం వస్తుంది అన్నా కూడా, లేకపోతే ఫార్మ్ ల్యాండ్స్ కొనేటప్పుడు కూడా ఎలాంటి అంశాలని కన్సిడర్ చేయాలంటారు? మొదట చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ ఎక్కడ ప్రాపర్టీ కొనేటప్పుడైనా ఆ ప్రమోటర్లు ప్రీవియస్ వెంచర్ ఏం చేశారని చూడండి. ముందు ముందు వెంచర్లు బాగా చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఏదో చేస్తామంటే అది నమ్మశక్యం కాదు. గతంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన వాళ్ళ ట్రాక్ రికార్డు చూడండి. అలాగే చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, మన ధరలు కంపేర్ చేసుకోండి. మీరు పెట్టే రూపాయి అక్కడ చుట్టుపక్కల వెంచర్స్లోనో లేకపోతే రైతులు అమ్మే ల్యాండ్స్లోనో ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఏంటో చూడండి. చూసిన తర్వాత మీకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది. అలాగే వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ప్రమోటరు ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది. అంటే చాలామంది అంటే కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే 3 నెలలకో 6 నెలలకో డబుల్ అవుతుందని అడ్డగోలు ప్రామిసులు చేస్తుంటారు. అలాంటి మీకు అర్థమవుతుంటుంది, అర్థమైనా కానీ ఆశ కలుగుతుంది, ఏదో మనకి నిజంగానే వస్తుంది కదా, వస్తే హ్యాపీ కదా ఎవరైనా కానీ. అయితే రియల్ ఎస్టేట్లో ఒక పెక్యులారిటీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో 10 టైమ్స్ 100 టైమ్స్ కూడా పెరుగుతుంది. ఈ 10 టైమ్స్ 100 టైమ్స్ పెరగడానికి టైం పడుతుంది. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందనో ఏదో సందర్భంలో మీకు హఠాత్తుగా పెరగవచ్చు కానీ, కానీ రియల్ ఎస్టేట్ అయినా కానీ 3-5 ఇయర్స్ గ్యాప్లో మనకి డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అదృష్టం లేకపోతే ఆ పరిస్థితులను బట్టి మీకు 1000 రూపాయలు పెట్టి గజం కొంటే అది 10,000 రూపాయలు అవ్వచ్చు. కానీ యూజువల్గా టైం పడుతుంది. ఆ టైం పడుతుంది అనే విషయాన్ని గమనించండి. మీకు అమ్మేటప్పుడు కొంతమంది అయితే ఏకంగా నెలకింత ప్లాట్ మీద నెలకి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము లేకపోతే రెంట్ ఇస్తామని చెప్తారు. అది పాసిబుల్ కాదు, టెంపరీగా పాసిబుల్ అవుతుంది. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు మీరు నిరాశ చెందటం, ఆ భూమి వాల్యూ చూస్తేనేమన్నా వాళ్ళు అద్దెస్తారనే ఉద్దేశంతో మీరు ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ వాల్యూ గల భూమి కొనటం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అది జోదం కాదు కాబట్టి, ఇది ప్రాపర్టీ కాబట్టి సరైన అంచనాలతోటి తీసుకోవడం మంచిది. రైట్ సార్. చిన్న పెట్టుబడితో అధిక లాభాలు అని లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా యాడ్స్ ఇచ్చేసి రియల్ ఎస్టేట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలని చూస్తారు, అసలు అలాంటి యాడ్స్ని నమ్మొచ్చు అంటారా? అంటే యాడ్ ఇవ్వకపోతే కస్టమర్కి కంపెనీ గురించి తెలియదు ఒకటి. దీనిలో మన విచక్షణ అండి, చిన్న పెట్టుబడితో అధిక లాభాలు మేమే చెప్తున్నాం, చిన్న పెట్టుబడితో అధిక లాభాలని. అయితే టైం చూసుకోవాలి. మీరు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు మేము గతంలో 4 సంవత్సరాల క్రితం అమ్మిన ప్లాట్లు గజం యావరేజ్ 2000 అమ్మేవండి. ఆ టైంలో 2000 రూపాయలు అమ్మిన ప్లాట్లు ఈ రోజున 10,000 రూపాయలు ఉంది. ఖచ్చితంగా కస్టమర్ బ్యాక్ వస్తే 8,000 రూపాయలకి మేమే కొనే పరిస్థితి. అంటే తక్కువలో తక్కువ 3 టైమ్స్ పెరిగింది. ఇది ఎవరికైనా సంతోషించదగ్గ విషయమే. కానీ నేను దీన్నే చెప్పి రాబోయే 4 ఏళ్లలో కూడా 3 టైమ్స్ పెరుగుతుంది, 5 టైమ్స్ పెరుగుద్దని చెప్తే అది నాకే తెలియదు, ఎవరికి తెలియదు అలా పెరుగుతుందా అని. అలా ప్రామిస్ చేయలేము, పెరగదు అని కూడా చెప్పలేము. పెరగవచ్చు, పెరగకపోవచ్చు.
కానీ ఇక్కడ ఏంటంటే మేము బాధ్యతగా ఒక డబుల్ అవుతుంది సుమారుగా ఒక మూడేళ్లలో అని చెప్పటం, నాలుగేళ్లలో డబుల్ అవుతుందని చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10 times కూడా పెరగవచ్చు, కానీ ఆ కొన్ని సందర్భాలను బేరీజు వేసుకొని కస్టమర్స్కి హామీలాగా చెప్పలేమండి. ఇక్కడ ఈ రెంట్రీ మధ్య ఏంటంటే ఎవరికి వాళ్ళు అందులో నిజం పాళ్ళు ఎంత అనేది బేరుజు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమోటర్స్ని కూడా చెప్పేవాళ్ళని కూడా మనమేం తప్పుబట్టలేము, ఎందుకంటే మరి గతంలో అయింది కదా అంటారు. మనం 5 రెట్లు పెరుగుతుందా 10 రెట్లు పెరుగుతుందా అంటే మరి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది రేటు, ఇప్పుడు ఇంత ఉంది కాదా ఇంత పెరుగుతుంది అంటారు. అది నగరం అభివృద్ధి బాగా జరుగుతుంది, విస్తరణ ఇక్కడ డెవలప్మెంట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి మనకి హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధికరమైన దశలో ఉంది. సో ఎనీథింగ్ పాసిబుల్ అండి, కాకపోతే మరి 3 నెలలకు 6 నెలలకు డబుల్ అవుద్దంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ప్రైమ్ ప్రాపర్టీస్, కీప్ వాచింగ్ టీవీ 5.